కేసు విషయంలో చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ధర్మాబాద్ న్యాయస్థానం తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి అయినా సరే విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో కేసును రివ్యూ చేసుకోవడానికి 4 వారాలు గడువు కావాలని బాబు తరపు లాయర్లు కోరగా అక్టోబర్ 15 వరకు గడువు ఇచ్చారు న్యాయమూర్తి. ఇదే కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్లు అందుకున్న 3 మాజీ ఎమ్మెల్యేలు రీకాల్ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం వారికి 15,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కెఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్కు బెయిల్ మంజూరైంది. బాబ్లీ కేసులో తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కోర్టు బెయిల్ ఇచ్చింది. అక్టోబర్ 15 మళ్లీ న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. పబ్లిక్ కేసు దానికి సంబంధించి కూడా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన టీఆర్ఎస్ దానికి సంబంధించి తాజా మాజీ ఎమ్మెల్యేలు మొత్తం 3 హాజరయ్యారు. ఇందులో గంగుల కమలాకర్తో పాటుగా ప్రకాష్ గౌడ్, రత్నం హాజరే. వాళ్ళు రీకాల్ పిటిషన్ కూడా దాఖలు చేయాలి. ప్రస్తుతం మనతో గంగుల కమలాకర్ గారు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఎంతమంది రీకాల్ పిటిషన్ వేశారు, రెస్పాండ్ ఏమి? 3 ఎమ్మెల్యేలు రీకాల్ పిటిషన్ జరిగింది. మాకు 15,000 రూపాయలు వ్యక్తిగత పూచికత్తుతోటి, మరి 5,000 రూపాయలు ఇంతకుముందు మీరు ఎందుకు అడిగాలని చెప్పి మొత్తం 20,000 రూపాయలు తీసుకొని ఈరోజు మాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్టోబర్ 15 మళ్ళీ రావాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. అది ఏంటంటే మాకు చాలా బాధకరం. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకోసం మీరు రాలేరు, ఎందుకోసం బెయిల్ తీసుకోవాలంటే క్లియర్గా మాకు 2010 జూలై 16 మమ్మల్ని అరెస్ట్ చేశారు. 8 సంవత్సరాల లోపల ఎప్పుడూ ఒక్క సమన్స్ రాలేదు, ఒక్క నోటీస్ రాలేదు. డైరెక్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం అనేది కొంచెం బాధాకరం. అయినా కోర్టుల మీద గౌరవంతో, కోర్టుల మీద నమ్మకంతో ఈరోజు వ్యక్తిగతంగా రావడం జరిగింది. వారు మళ్ళీ మాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 15 మళ్ళీ తప్పక మీ అటెండ్ అవుతాం. మేము ఇప్పటికి చెప్తున్నాం, మా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా మారే పరిస్థితి ఉండే అప్పుడు బాబ్లీ మాకు ఉన్నంత కూడా శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడతాము. శ్రీరామ్సాగర్ ఆధారపడుతుంది ఎల్ఎండి కానీ బిడిమానేరు కానీ తాగునీరుకు సాగునీరుకు మొత్తం ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు ఒక శాసనసభ్యునిగా మా బాధ్యతగా వచ్చి ధర్నా చేయించింది. ఆ రోజు విపరీతంగా కొట్టారు. కొట్టినా మేము బాధపడలేదు. కొట్టి మీకు బెయిల్ ఇచ్చేసాం, మీరు వెళ్ళిపోనని చెప్పారు. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఇమీడియట్గా మాకు వారెంట్ అంటే చాలా బాధకరం. అయినా కూడా ఇప్పటికీ మా బాబ్లీ ప్రాజెక్టు కడితే మా ఇబ్బంది అయితే కాబట్టి మళ్ళీ పోరాటం చేసి సిద్ధంగా ఉన్నాము. అక్రమ ప్రాజెక్టులన్నీ నిలిపివేయాలి. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు నీటికి అడ్డుకట్ట వేయకూడదని చెప్పుకుంటూ తప్పక మళ్ళీ అవసరం మళ్ళీ పోరాటం చేస్తాం, అవసరం జైలుకైనా వెళ్తాం ప్రజల కోసం. అదే 37 సార్లు నోటీసులు జారీ చేస్తామన్న కోర్టు మంచి న్యాయమూర్తులు చెప్పారు. ఇంతవరకు మాకు ఎలాంటి నోటీస్ రాలేదు. మమ్మల్ని ఏటుగా పెట్టారు. మొత్తం 15 మందిని వాళ్ళు చూశారు. ఆ 15 మందిలో కొంతమంది పేర్లు కూడా మాకు తెలియదు. వాళ్ళు ఇష్టానుసారంగా పేర్లు పెట్టారు. అసలు కేసులో కూడా మాకు తెలియదు. ఇంతవరకు ఒక్క సమన్ కూడా రాలేదు. మేము ఎందుకంటే కోర్టును గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. 15 మందికి ఏ ఒక్కరికి కూడా నోటీస్ రాలేదు. డైరెక్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అనేది కొంచెం బాధాకరంగా భావిస్తున్నాము. అంటే ఇది కోర్టు కావాల్సుకుని చేసిన లేదు, కానీ ఎక్కడో తప్పిదం జరిగింది మాత్రము మమ్మల్ని ఇబ్బంది చేసిన వాస్తవమే. కరెక్ట్, తప్పక మళ్ళీ 15 నడుస్తాం. కోర్టు ఏ ఆదేశం సాగిస్తాము, ఒకవేళ కోర్టు జైలుకోమంటడం పోయిదం సిద్ధంగా ఉన్నాము. రీకాల్ పిటిషన్ ఎంతమంది వేశారు, బెయిల్ ఎంత? నేను, నాతో పాటు ప్రజెంట్ ఎమ్మెల్యే రాజేందర్ ఎమ్మెల్యే గారు, ప్రకాష్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే రత్నం గారు, 3 బెయిల్ కోసం అప్లై చేసాము. 3 బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా బెయిల్ మంజూరు చేయలేదు. వాళ్ళని వ్యక్తిగతంగా మళ్ళీ హాజరు కమ్మన్నారు కాబట్టి వాళ్ళందరూ 15 ఆగలేస్తే వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే ఖచ్చితంగా అక్టోబర్ 15 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా 15 మంది హాజరు కావాలని న్యాయమూర్తి చెప్పాడు. ఎస్, 15 మందిని అందరూ అటెండ్ కమ్మని చెప్పాము. మేము ఒక రిక్వెస్ట్ చేసాము. సార్, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయిపోయింది కాబట్టి మేమందరం ఒకసారి కలిసే పరిస్థితి కాబట్టి మా తెలంగాణ వాళ్ళని సెపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. 15 అందరూ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని సెపరేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి 15 అందరూ రాకపోతే మళ్ళీ ఈ కేసు పెండింగ్ ఉంటుంది కాబట్టి మేము అందరం రిక్వెస్ట్ చేస్తాము. 15 అక్టోబర్ నాడు తప్పక అందరూ హాజరు కావాలని చెప్పి మేము కూడా పర్సనల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము. కూడా గంగుల కమలాకర్ గారు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంతం దానికి సంబంధించి 3 టీఆర్ఎస్ దానికి సంబంధించి తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం రీకాల్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. వీరికి 3 కూడా 15,000 పూచికత్తో పాటుగా బెయిల్ మంజూరు చేశారు. అయితే చంద్రబాబుతో పాటుగా మరో 12 మంది టీఆర్ఎస్ దానికి సంబంధించి నేతల దానికి సంబంధించి మాత్రం వారి తరపు న్యాయవాదులు 4 వారాల గడువు కోరడం జరిగింది. అయితే న్యాయమూర్తి మాత్రం అక్టోబర్ 15 మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో పాటుగా ప్రస్తుతం 15 మంది హాజరు కావాలని కూడా న్యాయమూర్తి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మొత్తానికి మాత్రం ఇష్యూ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇది ధర్మాబాద్ కోర్టు వద్ద ఉన్న తాజా అప్డేట్. ఓటు హైదరాబాద్.